చిన్నశంకరంపేట మండలం కొరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన పేద వధువైన మోహన్ నాయక్ లీలావతిల కూతురు వీణా వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయంతో పంపిణీ చేసిన పుస్తెమటలను శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, గతంలో కరువు కష్టకాలంలో సైతం తాగేందుకు నీరు లేకపోవడంతో ట్యాంకర్ ద్వారా నీరు అందించి వాటర్ మ్యాన్ గా మైనంపల్లి హనుమంతరావు పేరు తెచ్చుకోవడం జరిగింది. పేదింటి అమ్మాయిల వివాహాలకు పుస్తెమటలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రి లేని నిరుపేద అనాథ పిల్లలకు 25,000 రూపాయల చొప్పున పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొరివపల్లి సర్పంచ్ లస్మగల్ల పద్మమల్లి, ఉప సర్పంచ్ సంతోష్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎర్రిబాబు వెంకటేష్, బాలమల్లేశం, లాలూబాబు, రాములు, కిష్టయ్య, నరసింహులు పాల్గొన్నారు. లేదింటి ఆడబిడ్డకు ఒక మేనమామలాగా ఒక అన్నయ్యలాగా మరి మా సాయం తప్పకుండా ఉంటుంది. ఈ గ్రామంలో ఉట్టి ఈ మెదక్ మండలకు ఈ మెదక్ కాన్స్టిట్యూన్సీకి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఊర్లో కరువు తాండవిస్తున్నప్పుడు వేలాది బోర్లు ఇప్పించి వేలాది ట్రాక్టర్లు పెట్టి మరి నీటి కరువు తీసిన వాటర్ మ్యాన్గా మైనంపల్లి హనుమంతరావు గారు గుర్తింపు తెచ్చుకున్నారు. అదొకటే కాదు, స్కూళ్ళలో మరి బ్లాంకెట్ ఇచ్చుడు కానీ మరి కొన్ని పేట ఇచ్చడం కానీ స్కూల్ కట్టించడం కానీ టాయిలెట్ కట్టించడం కానీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. మరి హైదరాబాద్లో మన మెదక్ నుండి ఎవరు పోయినా ఏ పేదవాడు పోయినా హనుమంతరావు అనే వ్యక్తి ఉందనేది ఒక అండాదండ ఉన్నది. మరి యూత్ ఐకాన్గా మెదక్ యూత్ ఐకాన్గా ముందుకొచ్చి సేవ చేయడం హర్షణీయం. మరి మా మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరం కూడా ముఖ్యంగా మా శంకరంపేట మా ముద్దుబిడ్డ కాబట్టి మేము ముందుండి మరి యూత్ ఐకాన్గా ఆయన ముందుకు తీసుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మా యూత్ ఐకాన్గా ఆయనను ముందుకొచ్చి మెదక్ ప్రజలకు సేవ భావాన్ని అందించాలని కోరుకుంటూ మరి మీ అవకాశం ఇచ్చి మీ అందరు కూడా ధన్యవాదాలు. కొరివపల్లి గ్రామంలో పేదింటి ఆడపడుచుకు పెళ్ళైనందున మన కొరివపల్లి గ్రామస్తుడైన మల్కాగిరి ఎమ్మెల్యే సేవా కార్యక్రమాలు మెదక్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నందున ఆయన ట్రస్ట్ ద్వారా మా ఊరి ఆడపడుచుకు పేదింటి బిడ్డకు పుస్తమట్టలు అందచేయడం జరిగింది. కావున మా గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.